ప్రతి మనిషికి ఇది సాధ్యమే. కొన్ని విషయాలు సరిగ్గా చేస్తే చాలు. ఎలా కూర్చుంటున్నారు, ఎలా నిల్చుంటున్నారు, ఎలా శ్వాస తీసుకుంటున్నారు, ఎలా తింటున్నారు, ఇలా కొన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే ప్రతి మనిషికి కూడా జీవితాంతం ఎంతో శక్తివంతంగా జీవించడం సాధ్యమే. ఓజస్సు అనేది భౌతికాతీతమైన శక్తి పార్శ్వం. మీ చుట్టూ తగినంత ఓజస్సు ఉంటే మీకు అతి తక్కువ ఘర్షణ ఉంటుంది, ఈ ప్రపంచంలో సులభంగా వ్యవహరించగలుగుతారు. మీరు చూసే ఉంటారు, కొంతమందికి ఈ ప్రపంచంలో వ్యవహరించడం చాలా భారంగా, కష్టంగా ఉంటుంది. మరికొంతమందికి ఎక్కడికి వెళ్ళినా సునాయాసంగా వ్యవహరించగలుగుతారు. మీరు అది గమనించారా? మీకు కూడా ఒక్కోరోజు ప్రపంచమంతా మీకు సహకరిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంకో రోజు ప్రపంచమంతా మీకు ఎదురు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీరు ఇది గమనించారా? మీరు తగినంత ఓజస్సును సృష్టించుకుంటే అప్పుడు ఈ ప్రపంచంలో సునాయాసంగా వ్యవహరించగలుగుతారు. ఇప్పుడు మీరు శాంభవి చేస్తున్నారు, దీన్ని రోజు చేస్తే ఓజస్సు ఏర్పడుతుంది. Everything seems to be facilitated for you. It just happens. Konta ojasu. Appudu okka sariga pratidi mee kosam sulabataram chesinattuga anipistundi. Ala jarigipothundante mee shariramloni prati kananni aavarinchela meeru taginanta ojasunu utpatti chesthe appudu meeru kevalam aarogyanga undadame kaadu aarogyamto uppongutu untaru. Idi vayasu paibade prakriyanu goppaga venakku tippagaladu. Deeni meeda meemu enno rakala shastriya parishodhanalu chesi documents tayaru chesam. Inka కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల ద్వారా దీన్ని రికార్డు చేశాం. అన్నిటికీ మించి నేనే ఒక సజీవ నిదర్శనం. ఆరోగ్యం అనేది మనం చింతించాల్సిన విషయం కాదు. ఆరోగ్యం అంటే పరీక్ష చేసి మీరు ఆరోగ్యంగానే ఉన్నారు అని చేసే నిర్ధారణ కాదు. ఆరోగ్యం అంటే మీలోని జీవాన్ని ఉత్తేజంతో ఉప్పొంగే స్థితిలో ఉంచుకునే మార్గం. రక్తంలోని ప్రాణవాయువు స్థాయిని మెరుగుపరచడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, మీ శరీరం ఎంత సులభంగా పునరుజ్జీవనం చెందుతుంది అనేది రక్తంలోని ప్రాణవాయువు ఎంత ఎక్కువ స్థాయిలో ఉంది అన్న దాని మీద ఆధారపడుతుంది. ఒక్కోసారి ఈ సామర్థ్యం క్షీణిస్తుంది. ప్రత్యేకించి ఆడవాళ్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారి శారీరక ప్రక్రియ వల్ల రక్తంలోని హెమోగ్లోబిన్ శాతం తగ్గిపోవచ్చు. దాంతో రక్తానికి ప్రాణవాయువును తీసుకెళ్లే సామర్థ్యం తగ్గిపోతుంది. దానివల్ల వారు ఊరికే అలిసిపోతూ ఉంటారు, ఇంకా తెలివి తక్కువ వారిగా అనిపిస్తారు. అవును, ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటే మగతగా అనిపిస్తుంది, ఎందుకంటే మెదడుకి సరిపడా ప్రాణవాయువు అందదు. అవి పనిచేయాల్సిన విధంగా పనిచేయవు. శరీరం ఇంకా మెదడు రెండు. కాబట్టి ఇలా కాకుండా చూసుకోవడానికి ఒక సులభమైన విధానం ఏంటంటే, ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లలో కొంచెం తేనె కలిపి తాగండి. దానితో మీ ఎర్ర రక్త కణాల సంఖ్య మెల్లగా పెరుగుతుంది. మీ రక్తంలో ప్రాణవాయువు ఎక్కువగా ఉంటే ఒక్కసారిగా మీ శక్తి ఉప్పొంగినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా అన్ని చురుగ్గా అవుతాయి. శరీరంలో పునరుజ్జీవన వ్యవస్థ బాగా పనిచేస్తుంది. చనిపోయిన కణాలు తొందరగా భర్తీ అవుతూ ఉంటాయి. మీ శరీరంలో మీ మనసులో జడత్వం స్థాయి చాలా తగ్గినట్టు అనిపిస్తుంది. వేప మీ వ్యవస్థకి ఏం చేకూరుస్తుంది, ప్రత్యక్షంగా ఏం చేస్తుందో చెప్పాలంటే అది చేసే ఒక తక్షణమైన పని మీ జీర్ణాశయ ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది. ఈ జీర్ణాశయ ప్రేగుల్లో చాలా పెద్ద మొత్తంలో సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిలో చాలా శాతం మనకి స్నేహపూర్వకంగానే మారాయనుకోండి. మనం వాటి వల్లే బ్రతికి ఉన్నాం, వాటి వల్లే ఆహారం జీర్ణించుకోగలుగుతున్నాం. శరీరంలో ఎన్నో ప్రక్రియలు వాటి వల్ల జరుగుతూ ఉన్నాయి. కానీ వాటిలో మనకు హాని కలిగించే జీవులు కూడా చాలానే ఉన్నాయి. వేప ప్రత్యేకత ఏమిటి అనంటే, ప్రత్యేకించి పసుపుతో కలిపి తీసుకున్నప్పుడు, ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు
శరీరానికి అవసరం లేని వాటిని, శరీరానికి హాని కలిగించే వాటిని, అలాగే ఏవైనా పరాన్న జీవులు ఉంటే కనుక వాటిని, వీటన్నిటినీ ఇవి తొలగిస్తాయి. ఈ శరీరాన్ని ఒక చిరుగాలిలా ఉంచుకోవచ్చు. మీకంటే ముందు అదే కదులుతుంది. వెళ్లే ప్రతి చోటకి దాన్ని లాక్కుపోవాల్సిన పని లేదు. అది మీకంటే ముందే తేలుతూ వెళ్లగలగాలి. దాన్ని ఆ విధంగా ఉంచుకోవచ్చు. కొంచెం యోగ సాధన చేస్తే చాలు. రోజుకి కేవలం 20-30 నిమిషాలు కేటాయిస్తే చాలు. మీ శ్రేయస్సు కోసం శరీరాన్ని ఇలా ఉంచుకోవచ్చు. శరీరానికి సరైన ఇంధనం అందించండి. నేనేమి ఇలా తినండి అలా తినండి అని చెప్పట్లేదు. మీరే ప్రయోగం చేసి చూడండి. సరేనా? కొంచెం ప్రయోగం చేసి చూడండి. ఈరోజు రాత్రి వండిన ఆహారం తినే బదులుగా కేవలం పండ్లు తిని చూడండి. రేపొద్దున అలారం అవసరం లేకుండానే అలారం మోగక ముందే మీరు నిద్రలేస్తారు. మీరేం చేయాలంటే, ఈరోజు 10% పచ్చి ఆహారంతో మొదలుపెట్టండి. కూరగాయలు పళ్ళు ఏదైనా సరే. రేపు దాన్ని 20% చేయండి, తర్వాత 30%, ఇలా 9 రోజులకి 100% తేయండి. ఆ తర్వాత మెల్లగా తగ్గించండి. మీకేవైనా శారీరక సమస్యలు ఉంటే 5 నుండి 7 రోజులు 100% దగ్గర ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే 1-2 రోజులు ఉండండి. ఆ తర్వాత ప్రతిరోజు 10% తగ్గిస్తూ ఉండండి. 50% వచ్చినప్పుడు ఇక అలానే తిని చూడండి. చాలా మందికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీకు కావాలంటే మీకు తగ్గట్టు కొంచెం అటు ఇటుగా సర్దుబాటు చేసుకోండి. మీకు తగిన విధంగా మీరే దీన్ని సర్దుబాటు చేసుకోవాలి.